సీఎం జగన్తోనే బంగారు భవిష్యత్తు. సంత జూటూరు గ్రామంలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో వైసీపీ నేతల వెల్లడి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉందని ఎంపీపీ సంజీవరెడ్డి, కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ పుల్లారెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటరామిరెడ్డి, కొంగిస శివశంకర్, భూమా రఘునాథరెడ్డి, దూదేకుల మౌలాలి అన్నారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని సంత జూటూరులో జరిగిన వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సచివాలయాన్ని సందర్శించి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల బోర్డును ఆవిష్కరించారు. విప్లవాత్మక పాలనతో 4.5 ఏళ్లలో ప్రతి ఇంటికి ప్రతి పౌరుడికి కలిగిన లబ్ధిని వివరించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వంలో ప్రతి నెల 1వ తేదీన ఇచ్చే సామాజిక పింఛన్ల కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా విప్లవాత్మక రీతిలో మన రాష్ట్రంలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రముఖ సంస్థ స్కోచ్ ఈ ఏడాది ప్లాటినం అవార్డును ప్రకటించినట్లు తెలిపారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న మహిళా మూర్తులకు గోల్డ్ అవార్డు, పొదుపు సంఘాల బలోపేతానికి జరుగుతున్న కార్యక్రమాలకు సిల్వర్ అవార్డును అందించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మరోసారి నిండు మనస్సుతో ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి శ్రీనివాసులు, విక్రమసింహ నాయక్, బోరం శివలింగం, ఎంపీటీసీ రామచైతన్య, వైస్ ఎంపీపీ రాగాల వెంకటరమణ, కృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, అశోక్ రెడ్డి, శంకర్ రెడ్డి, భాస్కర్ మరియు మహిళలు, గ్రామ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఒక కారు పంట కానీ వచ్చాయ ఉద్దేశంతో ఆ రోజు అన్న మాట్లాడాడు. మాట్లాడే విధంగానే దేవుని దయతో మనము 10 టీఎంసీలో 11 టీఎంసీలో నింపుకున్నాం. నింపుకొని ఈ కారుకు సమృద్ధిగా పంట పండించాం. ఆ తర్వాత శిల్పా చక్రపాణి గారి మన ఎమ్మెల్యేది, ఆయనకు మనం రుణపడి ఉండాలా. ఈరోజు మంచి గిట్టుబాటు రోడ్లు రేట్లు ఉన్నాయి. ప్రతి ఎకరానికి పోయిన ఎండకారు 60 నుంచి 70 వేల దాకా వచ్చాయి. ఈ కారు కూడా దాదాపు అదే విధంగా వస్తాయి. అంత కాబట్టి అంతో ఇతో ఈ నీరు కానీ రాకపోతే మనకు చాలా ఇబ్బందులు లేవి. ఇకపోతే దానికి తోడు ఇంకా కొన్ని చేర్చి దాదాపు ప్రజలకు 99% అందేలా చేరడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలు ఇంకా ఎవరికైనా రాణిలో కూడా ఎవరైనా ఉంటే కూడా మరలా అప్లై చేసుకుంటే కూడా మళ్ళా ఇవ్వడానికి కూడా, ఎందుకంటే రాబోయే 5-6 నెలల కాలంలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ లోపల మీకు అందరికీ సంక్షేమ పథకాలు ఏమైనా రాకుండా కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం తోడ్పాటు జరుగుతుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అది చేసింటేనే మన జగన్ ఓటే అని కూడా అడుగుతున్నాడు. అలా అడిగిన నాయకుడు ఎవరిని మనం చూసిండం, అది ఒకటి ఆలోచన చేయాలి. తర్వాత అభివృద్ధి గురించి మన ఊర్లో ఏం జరిగిందంటే గ్రామ సచివాలయం ఏర్పడింది. దీని ద్వారా మనము ఇంతకుముందు బండాత్మూర్ మండలం ఎంఆర్ఓ ఆఫీస్కు తిరిగే వాళ్ళం ఏ పని చేయాలనే, కానీ అలాంటివి లేకుండా గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి గ్రామ వాలంటీర్ని ఏర్పాటు చేయడం అయింది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత. ఇప్పుడు ప్రతి 50 కుటుంబాలకు మన వాలంటీర్స్ తిరుగుతున్నారా లేదా అక్క? ప్రతి వాలంటీర్లు ఎవరే కానీ అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన గ్రామంలో సచివాలయము, అదేవిధంగా రైతు భరోసా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అనేది ఎలాంటి ఎక్కడా లేదు. అలాంటిది మన జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఏ వర్గం వారు కులం మతం లేకుండా ఇన్పుట్ సబ్సిడీ అనేది తెచ్చి నష్టపోతే రైతులకి ఒక్కొక్కరికి లక్షల్లో పడినాయి. అది అకౌంట్లో పడినాయి కాబట్టి వాళ్ళు తెలియజేయరు, అది వాళ్ళకు తెలుసు. ఆ డబ్బులు పడి బ్యాంకులలో తెలుసుకునే బ్యాంకర్స్కు తెలుసు. అలాంటివి కూడా మన జగన్మోహన్ రెడ్డి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మనం రైతులకు ఎంతో మేలు చేయడం జరిగింది.